ది కశ్మీర్ ఫైల్స్ సినిమా దేశంలో రాజకీయంగా ఎంతగా ప్రకంపనలు సృష్టించిందో తెలిసింది. ఇటీవలే విడుదలైన ది కేరళ స్టోరీ చిత్రానిది కూడా అదే పరిస్థితి. ఈ చిత్రం విడుదల కాకుండా బ్యాన్ చేయాలని కేరళతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి, అడ్డుకునే ప్రయత్నాలు చేశాయి. చిత్రంలో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని కొన్ని రాష్ట్రాలు ఈ చిత్రాన్ని బ్యాన్ చేశాయి. పశ్చిమ బెంగాల్లో కూడా ఈ సినిమాను బ్యాన్ చేసింది. ఈ క్రమంలో సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్ చేశారు. ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ సినిమాలపై మమతా బెనర్జీ చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి. కశ్మీర్ ఫైల్స్ అంటే ఏమిటి? ఒక వర్గాన్ని కించపరచడమే. ది కేరళ స్టోరీ వక్రీకరించిన కథ అంటూ కామెంట్ చేశారు. అందుకే ఈ చిత్రాన్ని కేరళలో బ్యాన్ చేశారు అని ఆమె స్పష్టం చేశారు. అయితే మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మండిపడ్డారు. ఈ మేరకు మమతకు లీగల్ నోటీస్ పంపించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై మమతా బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే తాను లీగల్ నోటీస్ పంపించానని వివేక్ తెలిపారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు తాను రాబోయే సినిమా కూడా పశ్చిమ బెంగాల్లో హింసాకాండ ఆధారంగా తీస్తున్న సినిమా అని ఆమె ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు, అదంతా తప్పుడు ప్రచారం. పైగా నేను తీస్తున్న చిత్రాలకు బీజేపీ నిధులు సమకూరుస్తుందని కూడా మమత ఆరోపిస్తున్నారు, అది కూడా తప్పుడు ఆరోపణే అని వివేక్ అగ్నిహోత్రి అన్నారు.